చనిపోవడం జరిగింది. వారి కొరకు గాను జగిత్యాల జేఏసీగా మేము 2 నిమిషాలు పాటించాలని సూచిస్తున్నాము. ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండాలండి. సైలెన్స్. మన డ్రైవర్ గారు చనిపోయినందుకు 2 నిమిషాలు మౌనంగా ఉండాలి. ఈరోజు మరి మేము స్ట్రైక్ చేస్తున్న 40వ రోజు మా జేఏసీ ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు డిపోల ముందు 40వ రోజు అని రాసి దాని మీద కార్మికులు అందరం కూసుండి నిరసన తెలపడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు సూచించిన మేరకు ఒక కమిటీ వేయాలని చెప్పి జగిత్యాల జేఏసీ తరఫున కోరుకుతున్నాం. అదేవిధంగా కండక్టర్ల ఉద్యోగ భద్రత అయితే తక్షణం చేయవలసింది. మరి రాబోయే కాలంలో ఆయన ప్రైవేటీకరణ చేస్తామని ఏదో నినదించిండు కాబట్టి దాన్ని విరమించుకోవాలని చెప్పి, ఖచ్చితంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి, మరి స్ట్రైక్ కాల్ ఆఫ్ కాగానే 7000 మందిని రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి జగిత్యాల జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. ఒకవేళ ఇది కానీ ఎడల మాకు కమిటీ సూచన ప్రకారం మేరకు వాళ్ళు ఒప్పుకోకపోతే మరి ఐజీటీజీగా మాకు జేఏసీ ఏపీ ఇచ్చినా కానీ జగిత్యాల జేఏసీగా మేము నినదిస్తామని చెప్పి, వారు చెప్పిన ప్రకారం చేస్తామని చెప్పి జగిత్యాల జేఏసీగా మేము తెలుపుతున్నాము. వాళ్ళు డ్రైవర్ గారు మరి సూసైడ్ నరేష్ గారు అయితే సూసైడ్ చేసుకుని జరుగుతూ చనిపోయారు. మరి ఇట్లాంటివి ఇంకా జరగకుండా ఉండాలి. ఖచ్చితంగా కార్మికులు మరి ఇట్లాంటి కార్యక్రమాలు చనిపోకుండా ఉండాలని చెప్పి జగిత్యాల జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికులు పరిణామాలు చూసుకుంటే ఈరోజు కార్మికులు ఇప్పటి వరకు 25 మంది చనిపోయినారు. నిన్ననే మా సోదరుడైనటువంటి కామ్రేడ్ నరేష్ నిన్న నిరాహారదీక్షలో కూర్చుండి కూడా తాను 7 పేపర్ల మీద నోటు రాసిండు. దీనికి బాధ్యుడు కేసీఆరే. మా కార్మికులకు మేలు జరగాలని నేను నిరాహారదీక్షలో కూర్చున్నా. ఆయన కానీ కేసీఆర్ గారు దాని మీద ఎలాంటి స్పందన లేకుండా కార్మికులను ఇబ్బంది పెట్టి కార్మికుల ప్రాణాలతో చిలకట మాడుతుండు.
దానికి కేసీఆర్ మీద తప్పనిసరి చర్య తీసుకోవాలి. నా కార్మికులకు సోదరులకు అందరికీ మేలు జరగాలని చెప్పి పాపం తన ఇక్కడ నుంచి లేచి ఇంటికి పోయిన తర్వాత సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. కామ్రేడ్ నరేష్ గారికి మా యావత్ తెలంగాణ రాష్ట్రం తరఫున ఉద్యమం తెలుపుతున్నాము. దయచేసి కార్మికులారా, ఎవరు కూడా చనిపోవడానికి మీరు ముందుకోకండి. ఎందుకంటే కోర్టు ఈరోజు కాకుండా రేపైనా కానీ మనకు అనుకూలంగా తీర్పు చెప్తుంది. ఇది ఏమంటే ప్రజలకు మనం ఇటువంటి సమస్యలను తీసుకుపోవాలి. కేసీఆర్ గారు మనల్ని ఇప్పటివరకు కూడా తప్పుదో పట్టిస్తున్నాడు. ఏ విధంగా అంటే వాళ్ళకు 40 ఏళ్ళ జీతం ఉంది, 50 ఏళ్ళ జీతం ఉందని ప్రజలలో చెప్పిండు కాబట్టి ప్రజలతో నమ్ముతున్నారు. అది నమ్మకుండాలంటే మనం తప్పకుండా ప్రజలలో పోయి ప్రజలకు మన సమస్య ఏంటిది, మన జీతాల గురించే కాకుండా ఆర్టీసీని కాపాడడానికి కొరకే మేము సమయంలో చెప్పడం జరిగితే ప్రజలలో అటువంటి మార్పు వస్తుంది. అప్పుడు కదా కేసీఆర్ బుద్ధి వస్తుంది కదా తప్ప ఆ వరకు కేసీఆర్ తలవంచడు. తలవంచినట్టు చేయాలంటే ప్రజలను చొచ్చుకొని పోవాలి, ప్రజల నుండి రావాలి ఉద్యమం అనేది. మన కార్మికులు అయిపోయింది, ఇప్పుడు రాజకీయ నాయకులు అయిపోయింది. ప్రజలలో వచ్చిన రోజే, ప్రజలకు తెలిసిన రోజే మన ఉద్యమం మన సంపూర్ణంగా మనకు మద్దతు తెలిపిన రోజే మన సమయం విరమించబోజేస్తామని కోరుకుంటున్నాం.